చేయాలంటే మీరు ఒక్కటే చేయాలి, విహారీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. ఎన్నో ప్లేసెస్, ఎన్నో కొత్త విషయాలు అందరూ తెలుస్తాయి. సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ చూడండి. విహారీకి స్వాగతం. బీచ్లు, హిల్ స్టేషన్లు, సముద్ర తీరాలు, ఇలా పర్యాటక ప్రాంతం ఏది అయినా అక్కడి అందాలను మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్న విహారీ గత వారం మనాలీలో మంచుపై సాగే మౌంటైన్ బైకింగ్, స్కీయింగ్ వంటి సాహస క్రీడలను మీకు పరిచయం చేసింది. ఇక ఈ వారం హిడింబి మాత దేవాలయం, వశిష్ఠ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ను వీక్షిద్దాం. మనం ఇప్పుడు హడింబ టెంపుల్ వెళ్తున్నాం. ఈ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి అంగుళం అందంగా ఉండడమే. మనం చేరుకోవాలనుకునే చోటు ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా ఉంటుంది అక్కడకు మనల్ని చేర్చే దారి. దారి పొడవున పచ్చని చెట్లతో, చెట్ల నిండా అందమైన పుష్పాలతో ఎదురయ్యే చిన్న చిన్న ఇళ్ళు, కాలుష్యం లేకుండా, ట్రాఫిక్ లేకుండా ఉండే ఈ రోడ్లకుండా చేసే ప్రయాణం ఎంతో రిలాక్సింగ్గా ఉంటూ మనసుకు ఆహ్లాదాన్ని కలుగుచేస్తుంది. ఇప్పుడు మనం చేరుకోబోయే హడింబా దేవాలయం ధున్గిర్ వన్ విహార్ అని పిలువబడే అడవి మధ్య భాగంలో ఉంది. మన దేశంలో ఉన్న అన్ని ఆలయాలకు ఈ ఆలయానికి ఎంతో తేడా ఉంది. దైవానికి ఆలయం ఉండడం సహజమే, కానీ రాక్షసులకు ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా, కన్నారా? అదే మీరెళ్లే హడింబా టెంపుల్. ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మనకు స్వాగతం పలుకుతాయి ఇక్కడి యాక్స్. ఇక్కడికొచ్చే పర్యాటకుల్ని యాక్స్గా పిలువబడే యానిమల్స్ ఎంతగానో ఆకర్షిస్తాయి. వీటిపై ఎక్కి ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడికొచ్చిన పర్యాటకులు. వీటితో పాటు ఉంటూ వాటిపై సంపాదించిన డబ్బులే వీరి జీవనాధారమట. అందుకే కాబోలు ఇక్కడి ప్రజలు ఎక్కువగా టూరిజం పైన ఆధారపడతారు. ఈ యాక్ ఇక్కడ ఫోటోస్ తీయడానికి పెట్టారట. 4 ఇయర్స్ నుంచి ఆయనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందట. ఈ రాష్ట్ర ప్రజల దైనందిన కార్యక్రమాలు ఎక్కువగా టూరిస్టులపైనే ఆధారపడి ఉంటాయి. చూడటానికి పొడవాటి కొమ్ములతో కాస్త భయం కలిగించేలా ఉన్నా ఈ యాక్స్ చాలా సాధు జంతువులు. ఈ ప్రజల జీవనాధారం వీటిమీదే ఆధారపడి ఉండటం వల్ల వాటిని ఎంతో శుభ్రంగా ఉంచి ప్రేమతో చూసుకుంటుంటారు వీళ్ళు. దేవాలయ ప్రాంగణంలోని యాక్స్ని దాటుకుని ఆలయంలోకి ప్రవేశించే ముందు మీకెదురవుతాయి పొడుగాటి ఈ వృక్షాలు. ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ చెట్లు ఎండవేడి తగలకుండా నీడలో ఉంచుతాయి ఈ ప్రదేశాన్ని. ఈ పొడవాటి చెట్లను చూసినప్పుడు ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్ళమో గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ చెట్ల మధ్య ఉన్న ఈ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హడింబా లేదా ధున్గిర్ దేవాలయంగా పిలువబడే ఈ దేవాలయం మనాలీలోకెల్లా ప్రసిద్ధమైన దేవాలయం మరియు పర్యాటక కేంద్రం. మనం ఎన్నో దేవాలయాలను చూసుంటాం, కానీ ఇలాంటి దేవాలయాన్ని చూసే అదృష్టం మాత్రం చాలా అరుదుగా దక్కుతుంది. నిజానికి ఇది దేవాలయం కాదు, రాక్షసాలయం. మహాభారతంలో మనకి తెలిసిన హిడింబి పేర నిర్మింపబడిందే ఈ హడింబా దేవాలయం. 4 అంతస్తుల చెక్క మంటపమైన ఈ ఆలయం 1553లో నిర్మించబడింది.
లక్క ఇంటి నుండి తప్పించుకున్న పాండవులు అడవుల్లో సంచరిస్తున్నప్పుడు భీముడు హిడింబితో ప్రేమలో పడ్డాం. హిడింబి ఘటోత్కచునికి జన్మనివ్వడం మనందరికీ తెలిసిన కథే కదా. కులు రాజవంశీయుల ఆరాధ్య దేవత అయిన హిడింబి జ్ఞాపకార్థం సుమారు 500 ఏండ్లకు పూర్వం రాజా బహదూర్ సింగ్చే పగోడా శిల్పశాస్త్ర అనుకరణతో నిర్మింపబడిన ఈ ఆలయంలో ఎటువంటి శిలాప్రతిమలు ప్రతిష్ఠించబడి ఉండవు. కేవలం ఒక రాతిపై ముద్రించబడిన పాదపు గుర్తునే ఇక్కడ పవిత్రంగా పూజిస్తారు. ఇక్కడ ఆలయం లోపలి భాగంలో చెక్కపై చెక్కబడిన అద్భుత కళాసృష్టి ఎటువంటి వారికైనా కనువిందు కలుగజేస్తుంది. మొత్తం చెక్కతో నిర్మింపబడిన ఈ ఆలయం మీరు హిమాచల్ వచ్చి దర్శించవలసిన ప్రదేశాల్లో తప్పక చేర్చుకోండి. Gujarat, coming over here. It's a very good place, and it will be our good memories to be over here. We are enjoying Manali, and first time seeing the snow, and it's very beautiful. People are beautiful over here. That's what I can say about it. Yeah, we've been enjoying our holidays here in the Manali, and it's a very nice place. And I'm enjoying my vacation. Thanks. Oh. ప్రకృతి సౌందర్యానికి మరో పేరైన ఈ రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడికొచ్చిన యాత్రికులకు ఎంతో సాదరంగా ఆహ్వానం పలికి ఇక్కడున్నన్ని రోజులు మనల్ని వారిలో ఒకరిలా భావింపగలిగేలా చేస్తారు ఇక్కడి ప్రజలు. ఎంతో స్నేహపూరిత వాతావరణాన్ని పర్యాటకులకు కలుగజేస్తారు వీరు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన వీరిని చూస్తున్నారా? వీరంతా హిమాచల్ ప్రజలనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. వీరంతా ఇక్కడికొచ్చిన యాత్రికులు. ఈ ఆలయం ఆవరణలోనే అందుబాటులో ఉండే ఒక స్టాల్లో మనకు లభిస్తాయి ఈ సంప్రదాయ వస్త్రాలు. వీటిని ధరించి కాసేపు మనం కూడా ఇక్కడి ప్రజల్లో ఒకరిగా అయిపోవచ్చు. ఈ ఆలయం వచ్చిన యాత్రికులు ఈ దుస్తులు ధరించి ఇక్కడి ఫోటోగ్రాఫర్స్ చే ఫోటోగ్రాఫ్లు తీయించుకుంటూ ఉంటారు. ఈ ఫోటోగ్రాఫ్ జీవితాంతం పదిలపరుచుకునేంత విలువైందంటే ఆశ్చర్యం లేదు మరి. ఈ దుస్తుల్లో ఇక్కడ సంచరిస్తుంటే ప్రకృతిమాత ఒడిలో ఒదిగిపోయిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడి ప్రజలు, ఈ చల్లని వాతావరణం ఎటువంటి వారికైనా మరపురాని అనుభూతుల్ని మిగులుస్తాయి. ఇక్కడి నుంచి మన ప్రయాణం వశిష్ఠ కుండు వైపు. అందమైన ఈ పరిసరాలను వీక్షిస్తూ మనాలి నుండి అరగంట సేపు ప్రయాణిస్తే ఎదురవుతాయి ఈ వశిష్ఠ ఏర్లు. హాట్ సల్ఫర్ స్ప్రింగ్స్ ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత. భూగర్భం నుండి వేడి నీరు రూపంలో ఉబికి వస్తుండే ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్ ను హిందూ మరియు సిక్ మతస్థులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీటిలో నుంచి ఉబికి వచ్చే నీరు రేడియో యాక్టివ్ కావడం వల్ల ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని ఇక్కడి ప్రజలు చెప్తుంటారు.
ఈ సెలియర్న అనుకుని ఉండే వశిష్ఠుని దేవాలయం మూలంగానే ఈ ప్రదేశానికి వశిష్ఠ కుండ్ అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశం వశిష్ఠుని తపోభూమి అట. శ్రీరాముని కులగురువైన వశిష్ఠుని ఆశ్రమం ఇక్కడే ఉండేదని ఇక్కడి పూజారి మాటల ద్వారా తెలుసుకున్నాను. राम के कुल गुरु वशिष्ठ थे, उनकी ये तपोभूमि है. यहाँ वशिष्ठ जी ने स्वयं तपस्या की है प्राचीन काल में. उन्हीं के नाम से ये स्थान वशिष्ठ कुंड के नाम से प्रसिद्ध है और ये युग युगांतरों से है ये स्थान. वशिष्ठ तो बहुत पहले वो कुंड की तपोभूमि है ना ये. तो जो मंदिर है ये यहाँ के राजा तक्षपाल ने स्थापित किया लगभग 1800 वर्ष पूर्व. ये अंदर का हिस्सा प्राचीन है इसका, बाहर का ये नया बना दोबारा पुनर्निर्माण हुआ इसका. और बाकी जो ये गर्म जल के स्रोत है इसी को वशिष्ठ कुंड कहते हैं. इसमें स्नान का जो है महात्म है, जैसे गंगा जी तीर्थ में स्नान का महात्म है, वैसे ही इसमें भी स्नान करने से पुण्य प्राप्त होते हैं. హడింబ ఆలయం వద్ద మీరు సంప్రదాయ వస్త్రాలు ధరించి ఎలాగైతే ఆనందాన్ని పొందారో ఈ ఆలయం వద్ద మెహందీతో మీ చేతులు అలంకరించుకోవచ్చు. అడుగడుగున యాత్రికులను ఆకర్షిస్తుండే హిమాచల్ ప్రదేశ్ ప్రతి ఒక్కరూ తప్పక విచ్చేవలసిన ప్రదేశం. సరస్సుకు వెళ్లే దారిలో ఇక్కడి బడిపిల్లలను కలుసుకునే అవకాశం దక్కింది. ఇక్కడి శీతల వాతావరణం కారణంగా వీళ్లకి స్వెటర్స్ కూడా స్కూల్ యూనిఫామ్లో ఒక భాగమైపోయాయి. వీళ్లందరూ కొన్నేళ్ల క్రితం టిబెట్ నుండి వచ్చి మన దేశంలో స్థిరపడిపోయిన ఆనాటి శరణార్థుల సంతతి. అందుకే వీరందరి ముఖ కవళికలు టిబెట్ వాసులను పోలి ఉంటాయి. వెచ్చని స్వెటర్లతో ఈ మంచుకొండల మధ్య ప్రతిరోజు బస్సులు ప్రయాణిస్తూ స్కూల్కి వెళ్లేటప్పుడు ఈ పిల్లలకి ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానివ్వండి, ఇక్కడి స్కూల్లో చదువుకోకపోవటం వల్ల నేనేదో కోల్పోయాను అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. వాట్ ఈస్ యువర్ నేమ్? What is your name? Tiri Silambo anta ee ammai peru. Different ga undi kadandi. Dingi. Your name? Thamsamma, amma, anni different names unnai vilavi. Ee pillalu chese allaru gurchi, vari vidya vidhanam gurchi, vaalla school teacher maatallo vindam. It's only for the Tibetans. It's just 2 kilometers away from the market. It's a complete center school under the administration of the central government of India. Actually, for the basically, you know, for the primary school, we have subjects, all the subjects like mathematics, science, social studies, and we have 2 languages, you know, so Tibetan and English language. So, it's a daily activity of the school. It's just nearby, you know. Like sometimes we go to Diwalsa, and sometimes in Manali we have this Hadimba Temple. Okay. And to another side we have castles, you know, art galleries. So we used to go there. Yeah. No, we don't go so far. Okay. It's only in the Himas area. We our schools are very small, so it's a risk. ఎంత లక్కీ కదా, ఇంత కూల్ క్లైమేట్ లో స్కూల్ కి వెళ్తున్నారు. వాళ్ళకి టైం అవుతుంది, మన ప్రోగ్రామ్ ప్రారంభిద్దాం, రండి. బాయ్. మనాలిలో చూడదగ్గ ప్రదేశాలు హడింబ లేక మనగిరి దేవాలయం.
మనాలి పరిసర ప్రాంతాల్లో అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి. నాలుగంతస్తుల ఈ చెక్క దేవాలయం దున్గిర్ వన్విహార్ అని పిలువబడే అడవి మధ్య భాగంలో ఉంది. వశిష్ఠ ఏర్లు పరిసరాలను వీక్షించుకుంటూ మనాలి నుండి అరగంట కాలి నడకన పోతే మనకు ఈ గంధకపు శిలయేర్లు కనిపిస్తాయి. ఇవి వశిష్ఠ పర్వతాల నుండి ఉద్భవించడం చేత వీటికి ఆ పేరు వచ్చింది. జగత్సుఖ్ కులు జిల్లాలోకెల్లా అతి పెద్ద ఊరిది. మనాలి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జగత్సుఖ్ షికారా శైలిలో కట్టబడిన శివాలయానికి ప్రసిద్ధి. రోతంగ్ మార్గం మనాలి నుండి 50 కిలోమీటర్ల దూరంలో 4,111 మీటర్ల ఎత్తులో కిలాంకు వెళ్లే రహదారిని రోతంగ్ మార్గం అంటారు. అర్జున్ గుహ బియాస్ నది ఎడమ ఒడ్డున ఉంది ఈ అర్జున్ గుహ. ఇంద్రుడి దగ్గర నుండి పాశుపతాస్త్రాన్ని పొందడానికి అర్జునుడు కఠోర తపస్సు చేసింది ఈ చోటు నుండే. ఈ ప్రదేశం చేరడానికి మార్గాలు ఇక్కడకు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమ్తార్ విమానాశ్రయం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు, లేదా 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారోగేజ్ రైల్వే స్టేషన్ ద్వారా కానీ టాక్సీ లేదా బస్సు ద్వారా కూడా అతి సులువుగా ఇక్కడికి చేరవచ్చు. భారతదేశంలోని అత్యంత సుందరమైన రాష్ట్రాల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్. పడమటి హిమాలయ కనుమల్లోని ఈ ప్రదేశం గురించి, దాని సౌందర్యం గురించి రామాయణ మహాభారతాల్లోనూ విష్ణు పురాణంలోనూ ఉదహరించబడింది. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.